ఆంధ్రప్రదేశ్ను ఆదుకునే విషయంలో కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని ఆ విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదని చెప్పారు బీజేపీ నేత పురంధేశ్వరి. విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అన్నమాట లేనప్పటికీ ఏపీకి పెద్ద ఎత్తున నిధులు వస్తాయని ఇస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా మీద మేము మొదటి నుండి కూడా మా స్టాండ్ వెరీ క్లియర్ అండి. 14వ ఆర్థిక సంఘం రాజ్యాంగపరమైనటువంటి ఒక అథారిటీ. ఆ కమిషన్ 14వ ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి నివేదిక మేరకు ఇక మున్ముందు ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వద్దు అని చెప్పి వారు నివేదించడం జరిగింది. పార్లమెంట్లో ఉన్న 543 సభ్యులు ప్రతి పార్టీకి సంబంధించినటువంటి వారు ఆమోదించిన తర్వాతే అది కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయడం జరిగింది. అది ప్రధానంగా ప్రజల దృష్టిలో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి 11 రాష్ట్రాలు ఏవైతే ప్రత్యేక హోదాని ఇప్పటి వరకు అనుభవిస్తూ వస్తున్నారో అవి కూడా ఇప్పుడు డిస్కంటిన్యూ అయిపోతాయి. 2017 మార్చి నుండి కూడా అవి డిస్కంటిన్యూ అయిపోతాయి. కనుక ఇక మున్ముందు ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా అనేది ఉండదు. దాన్ని కాంపెన్సేట్ చేస్తూ ట్యాక్స్ ఫండ్స్ ట్యాక్స్ ఇన్కమ్ రెవెన్యూ ఏదైతే ఉందో ఆ డెవల్యూషన్ ఎక్కువ శాతం రాష్ట్రాలకే చేయడం ఇప్పుడు జరుగుతుంది. కనుకనే 32 నుండి 50% దాన్ని పెంచడం జరిగింది. ఈ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఏదైతే ఉందో కనుక ఇవాళ మేము టెక్నికల్గా ప్రత్యేక హోదా అన్న పదం వాడలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా అన్ని విధాలా ఆ స్థాయి మేరకు ఆంధ్ర రాష్ట్రానికి సహాయాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం వెనకాడదు.